నగరంలోని కట్టారాంపూర్ ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు ఓ ప్రభుత్వ అధికారి ఇంట్లో చోరీకి పాల్పడి సుమారు 3 లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు, ద్విచక్ర వాహనాన్ని అపహరించారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు వన్ టౌన్ పోలీసుల కథనం మేరకు కట్టారాంపూర్ వినాయకనగర్కు చెందిన మంగ అనే ప్రభుత్వ అధికారిని బదిలీ కౌన్సిలింగ్ నిమిత్తం హైదరాబాద్కు వెళ్లింది. స్థానికుల సమాచారంతో ఇంటి లోపలికి వెళ్లి పరిశీలించగా కబోర్డ్లో దాచి ఉంచిన 7 తులాల కమ్మలు, 3 తులాల బంగారు గొలుసులు, మరో 4 తులాల లాకెట్లు, 10 తులాల వెండి వస్తువులు చోరీకి గురైనట్లుగా గుర్తించారు. ద్విచక్ర వాహనాన్ని తన ఇంటి ఆవరణలో ఉంచగా దానిని కూడా దుండగులు అపహరించినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి సీసీ కెమెరా వీడియోలను బుధవారం మధ్యాహ్నం విడుదల చేశారు. మంగ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ సరీలాల్ తెలిపారు.